మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపు సంపూర్ణ చంద్రగ్రహణం, అంటే ఈ నెల 31 బుధవారం సాయంత్రం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు సాయంత్రం 5:18 నుండి రాత్రి 8:41 వరకు ఈ గ్రహణం ఉంటుంది. అసలు చంద్రగ్రహణం రోజు మనం ఏం పాటించాలి, ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఖగోళ ప్రకారం చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపైన ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాల వాళ్ళు చూడకూడదు. పొరపాటుగా చూస్తే గోమాతకు తోటకూర బెల్లం తినిపించటం, పేదలకు అన్నం పెట్టడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. చంద్రగ్రహణ సమయంలో సంభవించే దుష్ఫలితాలను పూర్వం ఋషులు గ్రహించి సమస్త మానవాళికి శాంతి జరగాలని మహారుషులు చంద్రగ్రహణ నియమాలు చెప్పారని, వీటిని మనం ఆచరిస్తే మన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రగ్రహణానికి పట్టు స్నానం, ఇడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణానికి 3 గంటల ముందు మరియు 3 గంటల తరువాత ఎటువంటి భోజనం తినకూడదని మన పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా పండితులు కూడా ఆ సమయంలో ఆహారం తీసుకుంటే అది విషంతో సమానమని హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో మన కడుపులో ఎటువంటి ఆహారం ఉండకుండా ఉంటే మంచిదని, అలా ఆహారం కడుపులో ఉంటే ఆ ఆహారం గ్రహణ సమయంలో వెలువడే వాయువుల వల్ల అది విషంగా మారుతుందని, తద్వారా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు రావటానికి ఆస్కారం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా పనుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో మన ఇష్టదైవ నామస్మరణ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే గ్రహణ సమయంలో ఏం చేసినా అది 1000 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేస్తే అశుభాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు. గ్రహణం పట్టేటప్పుడు పట్టు స్నానం చేసి, గ్రహణం విడిచాక విడుపు స్నానం చేసి మరునాడు అంటే 1 ఫిబ్రవరి తలస్నానం చేసి ఏదైనా దేవాలయానికి వెళ్లి శాంతి చేయించుకోవటం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఆహారం భుజించటం వల్ల భవిష్యత్తులో జీర్ణకోశ వ్యాధులతో పాటు అనేక సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో భోజనం చేయటం వల్ల నరకానికి పోతారని చెప్తుంది. దర్భకు చంద్రగ్రహణ సమయంలో సంభవించే వాయువుల వల్ల ఆహార పదార్థాలు విషం కాకుండా కాపాడే శక్తి ఉందని, కాబట్టి గ్రహణం సమయంలో దర్భను ఆహార పదార్థాలపై ఉంచుకోవటం చాలా మంచిదని, అదేవిధంగా ఇంటిపై కూడా దర్భను వేసుకోవటం చాలా మంచిదని చెప్తున్నారు. దర్భను ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో సంభవించే విషవాయువులను ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ నెల 31 సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో బయటకు రాకుండా ఇంట్లో ఉండి భగవన్నామస్మరణ చేసుకోవటం వల్ల ఆ యొక్క గ్రహణ ప్రభావం మనపై ఉండదని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా గ్రహణ సమయంలో రావి ఆకులతో బయటవైపు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి తోరణంలా కడితే గ్రహణ దోషాలు మనపై ఉండవని పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణ సమయంలో జపించే ఏ మంత్రానికైనా 100 రెట్ల ఫలితం ఉంటుందని చెప్తున్నారు. గ్రహణం పట్టిన మరుసటి రోజును గ్రహణ శోల అంటారు. ఈ రోజు ఏ రాశి వారైనా ప్రొద్దున తలస్నానం చేసి పక్షులకు ఆహారమును పెడితే గ్రహణ ప్రభావం తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.